ఆందోళన కూడా ఉద్రితమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలపైన మాట్లాడేందుకు మనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ గారు అన్నారు. చెప్పండి, ధరలను ఎట్లా చూస్తారు? సామాన్యులపైన తీవ్ర భారం పడుతుంది, ఏం చెప్పగలరు? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాన్యుని నడ్డివేసే కార్యక్రమం, రైతులు నడ్డివేసే కార్యక్రమం, సంఘటనక చట్టాలను రద్దు చేయాలని చెప్పి ఢిల్లీలో సంవత్సరం కాలం పాటు రైతులు మరి ఏ తీరుగైతే నిరవధికంగా సంవత్సరం కాలం పాటు మరి ఉద్యమం చేసి మరి ఆ విజయం సాధించారు. ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ఈ రోజు మరి 28 29 రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు మేము మద్దతు తెలుపుతున్నాం. అదే విధంగా సామాన్యపై భారం మోపే పెట్రోల్ డీజిల్ ధరలకు గ్యాస్ సిలిండర్ ధరలకు పెంచే కార్యక్రమం నిరసనగా ఈ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా మా నిరసన కార్యక్రమం ఇస్తారు. మా టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల పక్షాన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది, ముఖ్యంగా రైతు వ్యతిరేక చర్యలకు, అదేవిధంగా కార్మిక వ్యతిరేక చర్యలకు. సామాన్యుడు పైస పైస జమ చేసుకొని మరి వారి భద్రత కోసము మరి పాలసీలు కడుతున్నటువంటి ఎల్ఐసిని కూడా బడాబాబులకు అమ్మే చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు సామాన్యుని ఇంట్లో కూడా వంటలు వండుకుంటానికి మరి తెచ్చుకుంటే సామాన్యులు ప్రయాణించే ద్విచక్రాల వాహనాల పెట్రోల్ ధరలు, కార్లలో ఈరోజు డీజిల్ ధరలు కూడా పెంపు కార్యక్రమాన్ని మేము నిరసిస్తూ మా అధినేత టీఆర్ఎస్ పార్టీ అధినేత మరి వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కేంద్రంలో ఉన్నటువంటి మతోన్మాద శక్తులను వ్యతిరేకించే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నారని చెప్పారు. అన్న దాసు వినయ్ భాస్కర్ గారిని చేతులను ఎంత చేయడానికి పట్టుకున్న కేంద్రాల్లో ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి సన్నాహక సమావేశంలో భాగంగా ఈరోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి సన్నాహక సమావేశ అధ్యక్షులు, ఆత్మీయ మిత్రులు, నాతో నిజమ రెండు ఒకటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జెండా వదలకుండా టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్నటువంటి జగన్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి అభిమాన నాయకులు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరిమణి, వరంగల్ పట్టణ ప్రథమ గౌరవురాలు సోదరిమణి సుధాకర్ గారికి, నూతనంగా మన ఎమ్మెల్యే గారు ద్వారా ఎమ్మెల్యే గారి కృషితోని కేసీఆర్ గారికి, కేటీఆర్ గారిని చెప్పి సుందరరాజును కూడా చైర్మన్గా నియమించినందుకు మనందరి తరఫున ఎమ్మెల్యే గారికి చప్పట్ల ద్వారా అతిగా క్రెడిట్ దోస్తూ వినయ్ భాస్కర్ తెలుసు కాబట్టి క్రెడిట్ దోస్తూ దాసి వినయ్ భాస్కర్ గారికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు వినయ్ భాస్కర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరో అతిథులు, నూతనంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అదేవిధంగా వినయన్న ఆశీస్సులతో కూడా చేయడంగా వచ్చినటువంటి సుందర రాజన్ గారికి, వేదిక వెళ్ళినటువంటి మరో పెద్దలు, 5 సంవత్సరాలు దిగ్విజయంగా కూడా చైర్మన్గా పదవిని కొనసాగించినటువంటి మన పెద్దలు మరి యాదవ్ రెడ్డి గారికి, వేదిక వెళ్ళినటువంటి లైబ్రరీ చైర్మన్ సోదరులు అజీజ్ ఖాన్ గారికి, మరో దేశంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఉత్తర సారంగపాల్ గారికి, సోదరుల కార్పొరేటర్ వెంకట శ్రీనివాస్ గారికి, ఉద్యమ నాయకులు జ్యోతి రమేష్ గారికి, గ్యాస్ డీజిల్ పెట్రోల్ వీటన్నిటి మీద కూడా ఉద్యమించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మనం ఒకటే ఆలోచించాలి, ప్రపంచ
భారత దేశంలో ప్రపంచంలో భారత దేశం రెండో స్థానంలో ఉంది ధాన్య సేకరణలో ఆహార భద్రతలో కూడా కాబట్టి భారత దేశంలో ఉన్నటువంటి ఆహార భద్రత కోసం మన దేశంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకురావడం జరిగింది అంటే ఎప్పుడైతే మనం పండించిన పంటను సేకరించుకొని నిల్వ చేసుకోవాల్సిన బాధ్యత కేంద్రాన్ని ఎప్పుడైనా యుద్ధాలు వచ్చినా ఏదైనా దేశంలో ఏదైనా ఉపద్రవ వివక్ష చూపెట్టింది వాళ్ళు ధాన్యం సేకరణలోనే కాదు అన్ని విషయాల్లో కూడా మనము తెలంగాణలో వారు మన కోసం ఏ దాంట్లో కూడా మనకి ఇవ్వట్లేదు ఆనాడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో నీటి కొరత ఉన్నది అన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టి దానికి కూడా కేంద్ర సహకారం ఎటువంటి సహకారం కూడా అందించలేదు అయినప్పటికీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టి మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలని మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలను తీసుకొని ఈరోజు నీటి నిల్వలను పెంచి ధాన్యం ఉత్పత్తిలో మనం అగ్రస్థానంలో ఉన్నాం 55 లక్షల ఎకరాల మన పంట పండిస్తున్నాం గతంలో కన్నా ఇప్పుడు ధాన్యాగారం మన రాష్ట్రంలో పెరిగిపోయింది కానీ పెరిగిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉన్నది కానీ కేంద్రం మేము ఈ వడ్లు కొంటాం ఆ వడ్లు కొంటాం ఈ ధాన్యం కొనం ఆ ధాన్యం కొనం అని మాట్లాడుతూ వాళ్ళు చేస్తున్నటువంటి దానివల్ల మన మీద సంక్షేమం పడే అవకాశం ఉన్నది చిన్న కొత్త రాష్ట్రమైనా కానీ అనేక సంక్షేమ పథకాలు తీసుకుని వచ్చి వర్కర్ కార్యకర్తలను వినయన కుండలు పెట్టుకొని ఏ గమ్యం చేర్చాలో ఆ గమ్యం చేసే మనిషి ఎవరైతే ఉన్నారో అంటే అది వినయం దానికి అందరూ తెలుసు నేను అన్నతో పాటు తెలిసే అవకాశం కల్పించిన వాడికి సిన్సియర్ అంటున్నారన్న నీకు అవకాశం కల్పించిన వాడికి ఇక్కడ ప్రతి ఒక్కరు సిన్సియర్గా వర్క్ చేసుకున్నారు కాబట్టి అందరినీ గుండెలో పెట్టుకుంటాడు అన్నా ఎవరికి ఏ టైంలో ఏ సాయం చేయాలో అది తప్పకుండా చేస్తాడని తెలియజేయడానికే నేను చెప్పడం జరుగుతుంది ఇవాళ ఇందాక ధ్యానం చెప్పినట్టు ఇవాళ నేను ఈ పదవిలో ఉన్నానంటే నాకు ముందు నేను అనిపించింది మా వినయన్న అందరి సమక్షంలో చెప్తున్నా అన్న నీకు సైనికుడులా పనిచేస్తాను ఇప్పుడు కానీ ప్రతిరోజు నేను సైనికులాగా ముందుంటాను ఇదే తెలియజేస్తూ ఈ అన్నతో పాటు సహకరించిన యానన్నకు మేయర్ గారికి నా ముందున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ మీ సనాతన సమావేశ సభాధ్యక్షులు ఆత్మీయ సోదరులు ప్రముఖ న్యాయవాది ఉద్యమకారులు పెద్దలు అన్న జనార్దన్ గౌడ్ గారికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆత్మీయ సోదరుమణి నగర మేయర్ గుడ్డు సుధన్ రెడ్డి గారికి మన పెద్ద ఉద్యమకారులు ఆరణించలు పార్టీ అభ్యున్నతి కోసం కార్యకర్తలందరినీ కూడా కంటికి రెమ్మలాగా కాపాడుకుని ముందు నడుస్తున్నటువంటి అన్న మరి యాదవ్ రెడ్డి గారికి వేదికపై ఆశించినటువంటి ఆత్మీయ సోదరులు ప్రముఖ క్రీడాకారుడు రైల్వే చైర్మన్ సోదరులు అజీజ్ ఖాన్ గారికి వేదికపై ఆశీర్వడినటువంటి ఆత్మీయ సోదరుని గవర్నిస గారికి కార్పొరేటర్ స్వరూప్ రెడ్డి గారికి లోహిత గారికి పావని గారికి శాంత గారికి మాజీ కార్పొరేటర్లకు అదేవిధంగా ఆత్మీయ సోదరులు సారంపాణి గారికి కార్పొరేటర్లు శ్రీనివాస్ గారికి రిటైర్డ్ ఎన్పిడిఓ అనేక మందికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి సోదరులు విద్యాసాగర్ గారికి
విజయ భాస్కర్ గారికి నరేన్ గారికి రెండవ ఇచ్చినటువంటి కార్పొరేటర్లకు మాజీ కార్పొరేటర్లకు మైనార్టీ నాయకులకు అదేవిధంగా వేదిక ముందు కూర్చున్నటువంటి క్రమశిక్షణతోనే కూర్చున్నటువంటి గులాబీ సైనికులకు వారి మధ్యలో క్రమశిక్షణతోనే కూర్చున్నటువంటి ప్రజాప్రతినిధులకు ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింటర్ సోదరులకు కళాకారులకు అందరికి కూడా పేరు పెట్టినటువంటి నమస్కారాలు. మూడు రోజుల క్రితము మన ప్రియత ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ పార్టీ ఎల్పి సమావేశాన్ని నిర్వహించి ఆ రోజు కొన్ని కార్యక్రమాలు ఇచ్చినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ప్రధాన సమావేశాలు నిర్వహించి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలు, రైతు వ్యతిరేక చర్యలు, కార్మిక వ్యతిరేక చర్యలు ఏ తీరుగా పాల్పడుతుందో దాన్ని వివరించాలే, నియోజకవర్గంలో ఉన్నటువంటి గులాబీ సైనికుల ద్వారా ప్రజలకు వివరించాలే, ప్రజలందరినీ కూడా చైతన్యవంతపరచాలే, మరి మతోన్మాద శక్తులను ఓడించాలే, తిప్పి కొట్టాలని చెప్పి మా అందరూ కూడా రక్షణ నిర్దేశించడం జరిగింది. వారి సందేశం మీ అందరికి కూడా వినిపించాలని, మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఉదయాన్నే 11 గంటలకు నిర్వహించడం జరిగింది. మరి ఓపికతోని ఎండాకాలం అయినప్పటికీ కూడా ఏసీ కాలు కాబట్టి ఎప్పుడు కూడా కదలకుంటున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేర కృతజ్ఞత ధన్యవాదాలు. నేను 2-3 విషయాలు ప్రస్తావించి ఈ సమావేశం ముగుస్తుంది. ఆ తదుపరి మీ అందరితో పాటు మన అందరం కూడా కలిసి ఒక 5-10 నిమిషాలు మన ఎదుర్కొన్నటువంటి ఆకాశాన్ని ధరలందుకుంటున్నటువంటి ఆ సిలిండర్లకు పూజలు చేసి ఒక 5 నిమిషాలు ధర్నా చేసి తిరిగి మనం అందరం కూడా కలిసి పోల్చేద్దామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. మన అందరికి కూడా మీ అందరికి కూడా తెలుసు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత సామాన్యుడు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెరిగిందో అమ్మల కక్కల చిల్లలకు అందరూ కూడా తెలుసు. జనవరి 21లో 746 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ ఈరోజు మార్చిలో 952 అంటారు, కానీ 1000 రూపాయలు అంటున్నారు. నాకున్నటువంటి అంటే 1050 అంటే 44%. మరి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను ఆర్థికంగా దెబ్బతీసే చర్యలు మరి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని మా మహిళా సోదరి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. మీరు తెలుసుకొని మరి మీ డివిజన్లో ఉన్నటువంటి మీ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా వివరించాలని కూడా. అదేవిధంగా మా యువతలు వాహనాలు నడుపుతున్నటువంటి వారికి నాకంటే ఎక్కువ పెట్రోల్ ధర ఎంత ఉన్నదో మీకే తెలుసు. మరి ఆ రోజు బీజేపీ రాకముందు పెట్రోల్ ధర 72 రూపాయలు ఉంటే ఈరోజు 46% పెరిగి 111 రూపాయలు మరి పెంచినటువంటి ఘనత ఈ ప్రజా వ్యతిరేక పాలనకు ఒడిగడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి దిక్కుమాల చర్యలు కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ తీరుగా సామాన్యుని కట్టిపిచ్చే చర్య కాకుండా దేశానికి వెనుకగా ఉన్నటువంటి రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతులందరూ కూడా దేశ రాజధాని చలికి వణుకుంటా వాన తరుచుకుంటా ఎండకు ఎండుకుంటున్నటువంటి సంఘటిత పోరాట ఫలితమే ఈరోజు దేశం ఉన్నటువంటి రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడినటువంటి మోడీ ప్రభుత్వం దిగొచ్చి
రైతుల క్షేమపరి చెప్పి ఈ రోజు ఆ నల్ల చక్రాలను వెలిగి తీసుకున్నటువంటి మరి చర్యలు పాల్పడాలంటే నిజంగా కూడా రైతులు ఉన్నటువంటి ఉద్యమ స్ఫూర్తి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఈ రోజు దేశంలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత కార్మికులు కూడా వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే దేశంలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత కార్మికులందరూ కూడా ఈ నెల 28 29 సార్వత్రిక సమ్మె కూడా పిలిపించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొన్న వరంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి హన్మకొండ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత కార్మికులతో సమావేశం నిర్వహించి టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసే విధంగా కార్మిక లోకానికి అండగా నిలవాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలతో కూడా మొన్న సమావేశమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇదే కాకుండా నిన్న కాకతీయ యూనివర్సిటీలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించి మరి వారికి మద్దతు తెలిపినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు సిపిఎం కార్యాలయంలో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. నేను యాదన్న మన టిఎంకేవి ప్రెసిడెంట్ నారాయణ గారు వారు పాల్గొని ఈరోజు రావడం జరిగింది. మీ అందరికి కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, మనము కార్మికులకు కూడా అండగా ఉండవలసిన బాధ్యత ఉన్నది. కాబట్టి 26వ తారీఖున కాజ్పేట్ నుంచి వరంగల్ ఎంబీఎం వరకు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలతోని అన్ని కార్మిక సంఘాలతోని అన్ని కలిసి వచ్చే పార్టీ నాయకులతో ర్యాలీ ఉంది. కాబట్టి ప్రతి డివిజన్ కు 20 మంది మరి ఖచ్చితంగా ఆ ర్యాలీలో కాజ్పేట్లో 9:30 ప్రారంభమైన ఆ ర్యాలీలో పెద్ద ఎత్తున మీరందరూ కూడా పాల్గొన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 7-8 ఏళ్లలో ఇది సామాన్య ప్రజానిక వ్యతిరేక చర్యలు, కార్మిక వ్యతిరేక చర్యలు, రైతు వ్యతిరేక చర్యలు పాల్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనమందరం కూడా ఈ వర్గాల ప్రజలను కూడగట్టి వాళ్ళ దైతన్యం తేపి ఈ భద్రోన్మాద శక్తులను ఖచ్చితంగా తిప్పి కొట్టవలసిన బాధ్యత మన అందరిపై ఉండదన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని నియోజకవర్గాలకు, అన్ని పట్టణాలకు, అన్ని వ్యవసాయ కేంద్ర కంపెనీలకు, అన్ని టీఎస్ఎం చైర్మన్లకు మరి ఆదేశాలు ఇచ్చి మరి తీర్మానం చేయాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నియోజకవర్గంలో రైతులు తెలంగాణలో పండించినటువంటి భారత ప్రభుత్వం కొనుగోలు చేయాలని మరి గట్టిగా చెప్పడంతో తీర్మానం చేద్దామని కూడా రేపు ప్రతి డివిజన్ లో కూడా మీ డివిజన్లలో సమావేశాలు నిర్వహించి మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఒక లిఖిత పూర్వకంగా ఈ తీర్మానం చేసి రాసి మరి ఖచ్చితంగా అక్కడ పంపించాలనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి సోదరులు జనార్దన్ గౌడ్ గారు యాదన్న ఇరువురు కూడా కోఆర్డినేట్ చేసి డివిజన్ ఇన్ఛార్జ్ చేసి మరి అన్ని డివిజన్లలో కూడా సమావేశాలు నిర్వహించి తీర్మానం చేసి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈరోజు ఇవే కాకుండా ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలు పాల్పడుతుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకవైపు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు అయినా కూడా మరి ఒక రైతు పక్షపాతిగా, ఒక కార్మిక పక్షపాతిగా, ఒక సామాన్యులకు ఆర్థిక ఇబ్బందులు కాకుండా అనేక రాయితీలు కలిసి అనేక పథకాల ద్వారా మరి ఈరోజు ప్రజలు మెప్పు పొందుతుందంటే అది కేసీఆర్ గారి నాయకత్వం ఉన్న టీఆర్ పార్టీ అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సంక్షేమ పథకాలను, ఈ అభివృద్ధి కార్యక్రమాలను మనమందరం కూడా ఒక గులాబీ సైనికులుగా ప్రజలకు వివరించవలసిన బాధ్యత ఉన్నదన్న విషయాన్ని గురించి సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను కూడా ఒక బాధ్యతగా ప్రజాప్రతినిధిగా ఎల్లు వేళ రెండు గంటలాగా ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి గులాబీ సైనికులకు అండగా ఉంటూ మరోవైపు బాధ్యతగా ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అనేక కార్యక్రమం ద్వారా మరి ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలుసు. అందుకే ఈరోజు పార్టీ
అభివృద్ధి కోసం పార్టీ కోసం ఆర్నిషన్ కష్టపడుతున్న వారికి పదవులు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని గురించి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి వేదిక మీద ఉన్న వారే కాదు, వేదిక ముందు ఉన్నటువంటి వారు కూడా అనేక మంది వందలాది మంది ఒక క్రమశిక్షణతోని ఓపికతోని పార్టీ పటిష్టత కోసం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తున్నటువంటి నా కార్మిక నా పార్టీ కార్యకర్తలను గొంతుల ప్రాణంతసేపు ఖచ్చితంగా కాపాడుకుంటానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే అందరికీ కూడా పదవి రాకపోవచ్చు, కొందరికి ప్రజాప్రతినిధుల అవకాశం రావచ్చు, కొందరికి పార్టీ అవకాశాలు రావచ్చు, కొందరికి నామినేట్ పోస్ట్ రావచ్చు, కొందరికి మన ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాల్లో వారికి అర్హులైన వారికి కూడా రావచ్చు. ఈ మధ్య కాలంలో నన్ను సంప్రదించకుండా నన్ను కలవకుండా కూడా అర్హులైన వారికి కొన్ని పథకాలు వచ్చినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కంటికి రెప్పలా ఖచ్చితంగా మేము కాపాడుకుంటా, కానీ అందరికి కూడా నామినేషన్ అనద్దు. ఏదేమైనప్పటికీ కూడా సిఫారసు చేసే బాధ్యత కాదు, ఇచ్చే బాధ్యత కేసీఆర్ కేటీఆర్ గారిది. కాబట్టి ఇళ్ల విధులలో కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు వచ్చే విధంగా నేను కృషి చేస్తానన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉద్యమ సమయంలో కూడా కష్టపడే వారికి కేసున్న వారికి కూడా నాకు తోచిన విధంగా పార్టీని ఒప్పించి గెలిపించి కూడా వారికి ఆర్థిక సాయం చేసిన విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా గులాబీ సైనికులకు ఖచ్చితంగా పార్టీ తరఫున లబ్ధి పొందే విధంగా నేను ఎల్లవేళ కృషి చేస్తానన్నటువంటి విషయాన్ని గురించి సందర్భంగా తెలియజేస్తాను. కొందరు అనుకోవచ్చు నేనైనా కనబడతాను ఇంటిగా ఉంటాను వస్తాయని కాదు, పార్టీ కోసం గల్లీలో పనిచేసిన వారి అందరినీ కూడా ఏరేరి వారికి అన్ని రకాలుగా అడుగులైన వారికి లబ్ధి చేకూర్చే విధంగా నేను కృషి చేస్తానన్నటువంటి విషయాన్ని గురించి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అతి త్వరలో మొన్ననే ప్రతి నియోగవర్గానికి కూడా ఖాళీ స్థలాలు ఉన్న వారికి 3 లక్షల ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఉగాది తర్వాత ప్రతి డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తూ కార్యకర్తల సమావేశం నిర్వహించి వారికి ఆ పథకం కూడా అందరి చేస్తానన్నటువంటి విషయాన్ని గురించి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరో విషయంలో దేశంలో ఎక్కడ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సమాజంలో ఉన్నటువంటి అట్టరుగున అడగనటువంటి వారికి మరి ఆర్థిక సాయం చేయాలి, వాళ్ళని ఆర్థికంగా పురోగతి చెందే విధంగా తోడ్పడాలనే ఉద్దేశంతో దళిత భక్తు కార్యక్రమం కూడా చేయడం జరిగింది. నేను ప్రతి డివిజన్ తిరుగుతాను, ఖచ్చితంగా వారికి 2000 మందికి దళిత బంధువుల పథకం కూడా వచ్చే విధంగా కృషి చేస్తానన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎవరు కూడా పైరేట్ చేయాలని అవసరం లేదు, ఖచ్చితంగా అర్హులైన వారికి మరి ఆ పథకం వచ్చే విధంగా మరి జరుగుతుందని కూడా విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మరి గతంలో కూడా టాస్క్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వారం రోజుల పాటు శ్రమించి మరి టాస్క్ ఆధ్వర్యంలో కూడా మన అర్హులైన వాటికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చి ఇక్కడ టాస్క్ ఆధ్వర్యంలో 100 మందికి ప్లేస్మెంట్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మొన్న శిఖర్ ఆధ్వర్యంలో కూడా మరి ఒక జాబ్ మేళ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు 20వ తారీఖు రోజున మెగా జాబ్ మేళ మరి వరంగల్ పబ్లిక్ స్కూల్లో 9:30 ప్రారంభం జరుగుతుంది. మరి ఇక్కడ మన నియోజకవర్గం ఉన్నటువంటి వారు మరి అర్హులైన వారు ఇక్కడ ఉన్నవారు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మరి ఉన్నతమైన చదువు చదివిన వారు కానీ లేక ఎస్ఎస్సీ మినిమం చేసినటువంటి వారైనా కూడా పర్వాలేదు, ఖచ్చితంగా వారికి కూడా ఒక 50 కంపెనీలను అమెజాన్ లాంటి కంపెనీలను అనేక కంపెనీలను కూడా ఒప్పించి మెప్పించి మరి వారు జాబ్ మీద కండక్ట్ చేసేదానికి కూడా మరి ఈ 20వ తారీఖున ఒక జాబ్ మీద కండక్ట్ చేస్తున్నాము. మీ వారు కానీ
बंधु सभ्यु प्रोफाइल मन निजर्ग अवकाश विधा प्रयत्नीर्घ कार्यकर्ता कापड़े कार्यकर्ता अभ्युन पापड़े मरुक बाध्य प्रजाप्रति प्रजा संक्षेम कोसमोवर्ग अभिवृद्धि कोसम मरी प्रजा व्यतिरेक चर्क पापड़ बीजेपी व्यतिरेक मैं खचिंग पोराटो मैं ओपिक पार्टी आदेश मेरे को मन सवेश निर्वहित दी क्रमशिक्षण मैं विन रेप अन्नी निर्णय वारी मैं तीर्मा चेयर अदे विधा गौरव मुख्यमंत्री गारु मरी रेडो तारीख रूप ग्राम पंचायती मंडल प्रजा मंडल प्रजा परिषद अदे जिला परिषद तीर्मान मन को नगर मैं इवीं वेद विज्ञप्ति मैं निजर्ग तीर्मा चेसी अदे विधा रेप डिवन वारी तीर्मा चेसी अदे विधा इन मैं वरंगल कॉर्पोरेशन तीर्मा मरी केन्द्र प्रजा व्यतिरेक चर्यक बीजेपी की व्यतिरेक अदे विधा रईतांग पंत पटन के प्रभुत् मैं पंच प्रति गिंजा कोई विधा तीर्मा चेयरकू इंट विभिन्न चट में उठी हामील नेरवे तीर्मा चेयर मरी इंतजन आदर क्रमशिक्षण कृतज्ञ धन्यवाद मैं सभा मुगस तरह सिंबालिक निमशाल मैं सिलीर धर महिला नीचे आर्थिक इबंध कल केन्द्र बीजेपी प्रभुत् व्यतिरेक ऐद निमशाल अन मन अंदर मल तिरी सी अंदर क्रमशिक्षण तो भोजन चाहिए मैं कार्यक्रम विजयवंत निर्वे निर्वाहक सभा वारी आदरण आत्मीय बंधु मित्र अंदर कृतज्ञ धन्यवाद जय तेलंगाणा గ్యాస్ సిలిండర్ ధర పెంపకం అదే విధంగా సామాన్యుడు నడిపించే వాహనాలు ఉపయోగించే పెట్రోల్ డీజిల్ ధరలో పెంపుకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ పార్టీ అధినేత ప్రీతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజాసంబద్ధంగా మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు టీఎస్ పార్టీ ఆధ్వర్యంలో సనాక సమావేశం నిర్వహించి 28 29 జరగబోయే సార్వత్రిక సమ్మేళనం కూడా అన్ని కార్మిక సంఘాలకు మద్దతు తెలుపుతూ మరి మా నిరసన కార్యక్రమం జరుగుతుంది ఈ సమావేశం కూడా తీర్మానించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి రైతాంగం పండించినటువంటి ప్రతి గింజ కూడా కేంద్ర ప్రభుత్వం కొనాలి మరి తెలంగాణ రైతాంగానికి అండగా ఉండే విధంగా చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని అమ్మకాలకు పాల్పడడం జరిగింది సామాన్యుడు ప్రయాణించే రైలు మార్గాన్ని అమ్మటం జరుగుతుంది గాలిలో ప్రయాణించే మరి ఎయిర్‌ప్లేన్లను కూడా అమ్మకం జరుగుతుంది చివరికి సముద్రంలో ప్రయాణించే షిప్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా మరి అమ్మకం నిర్వహించడం జరుగుతుంది సామాన్యుడు పైసా పైసా కూడబెట్టే ఎల్ఐసిని కూడా మరి అమ్మకం నిర్వహించడం జరుగుతుంది ఈ తీరుగా సామాన్య నుంచి పేద బడుగు బలహీన వర్గాలతో పాటు రైతాంగ కార్మిక వ్యతిరేక చర్యలను పాల్పడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ నిరసన కొనసాగిస్తాం
ఖచ్చితంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి తెలంగాణని ఏ తీర్గైతే ఉద్యోగ స్ఫూర్తితోని మరి ముందు తీసుకుపోయినాము ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా ప్రజల పక్షాన పోరాడతామని కూడా సందర్భంగా తెలుసు.